ఇండియన్ ఆర్మీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది సుప్రీం. కమాండ్ హోదాకు మహిళలు మానసికంగా సిద్ధంగా లేరన్న ప్రభుత్వ నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వారి హక్కులకు శారీరక లక్షణాలకు సంబంధం లేదని, కమాండ్ విధులకు మహిళలు కూడా అర్హులే అని తేల్చి చెప్పింది. మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ కల్పిస్తూ 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేసింది కేంద్రం. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం శారీరక పరిమితులు, సామాజిక నిబంధనల కారణంగా మహిళలకు అవకాశం కల్పించడం లేదన్న కేంద్రం వాదనని తోసిపుచ్చింది. మహిళల సామర్థ్యంపై ఆలోచన ధోరణి మార్చుకోవాలని పేర్కొంది. ఆర్మీలో మహిళా అధికారులందరికీ 3 నెలల్లోగా శాశ్వత కమిషన్ కల్పించాలని ఆదేశించింది. సర్వీస్తో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తుందని వెల్లడించింది. సుప్రీం తీర్పు చారిత్రాత్మకమని హర్షం వ్యక్తం చేశారు మహిళా అధికారులు. ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నామని, మహిళలకు కమాండ్ హోదా కల్పించడం గర్వకారణమన్నారు. कमांडिंग आप ओवर एकदम से नहीं कर सकते, उसके लिए ट्रेनिंग की जरूरत है. तो जो आप ट्रेनिंग कराइए और जो उस मापदंड में फिट बैठे उसको ऑप्शन देने में कोई हर्ज नहीं है. एज पर द कोर्ट ऑर्डर्स उन सबको मिलेगा. हम जो कोर्ट ने आदेश दिया उसके हिसाब से जो 25 फरवरी 2019 का जो ऑर्डर है वो सभी को लागू होगा, जितनी भी सर्विंग वुमेन ऑफिसर्स है फौज के अंदर, आर्मी में. इट्स अ वेरी प्रोग्रेसिव जजमेंट. आई एम फीलिंग वेरी ग्रेट अबाउट इट. I want to celebrate the womanhood. Congratulations to everybody. It's a great, I mean, it's, as I already said, it's a great feeling. I mean, it's a proud moment and it's a historical moment, as I already mentioned.